ఎన్ఆర్ఏ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తా విశేషాలు. అనంతపురం జిల్లా ఎస్పీ కార్యాలయం నందు ఎస్పీ పక్కీరప్ప కాగినేని ఐపీఎస్ మీడియా సమావేశం నిర్వహించి జిల్లా కేంద్రంలోని రజాక్ ఫంక్షన్ హాల్ వెనుక వైపున ఉన్న ఓ ఇంట్లో వృద్ధ మహిళను కొడవలితో బెదిరించి ఆమె వెడలో ఉన్న బంగారాన్ని అపహరించిన కేసుతో సహా మరో 8 రాబడి కేసులను అనంతపురం రూరల్ పోలీసులు ఛేదించి పోలీసులు చాకచక్యంతో ఒక నిందితుని అరెస్ట్ చేసి వారి నుండి 38.23 తులాల బంగారం, 2 టీవీలు, ఒక పల్సర్ బైక్ స్వాధీనం చేసుకున్నారు. వీటి యొక్క విలువ 20 లక్షలు ఉంటుందని ఈ కేసుకు అనంతపురం సబ్ డివిజన్ పోలీసులు పరిష్కారం చూపారు. ఇందుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ పక్కీరప్ప కాగినేల్లి వెల్లడించారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఇంపార్టెంట్ ఒక క్రైమ్ రికవరీ, తర్వాత మొబైల్ ఫోన్స్ రికవరీ సందర్భంగా 2 సబ్జెక్ట్తో ఇంపార్టెంట్ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మొదటిగా మొబైల్ ఫోన్ రికవరీ, 131 మొబైల్ ఫోన్స్ని రికవరీ చేస్తూ ఈరోజు బాధ్యతలకి అప్పచెప్పడం జరుగుతుంది. దీని గురించి బ్రీఫ్గా చెప్పాలంటే, ఇంతకుముందు మొబైల్ ఫోన్ మిస్ అయితే లేదా మొబైల్ ఫోను మీ ఎవరైనా చోరీకి గురి అయితే పోలీస్ స్టేషన్ వెళ్ళి దానికి ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఎన్నో రోజులైనా మొబైల్ ఫోన్ ట్రేస్ కాకుండా ఒక బాధితులు ఎవరికీ చెప్పకుండా కొంచెం కష్టకరమైన పరిస్థితి ఉండేది. ఈ మధ్యలో గౌరవనీయ డీజీపీ గారి ఆదేశాల మేరకు మన అనంతపురం జిల్లాలో ఒక వాట్సాప్ హెల్ప్లైన్ నంబర్, మీరేమైనా మొబైల్ ఫోను పొగట్టుకొని ఉంటే లేదంటే మీ మొబైల్ ఫోన్ ఎక్కడరా మిస్ అయి ఉంటే మీరు సింపుల్గా ఒక వాట్సాప్ కంట్రోల్ రూమ్ నంబర్ 9440796812 ఈ వాట్సాప్ నంబర్కి సింపుల్ ఒక 4-5 లైన్ సమాచారం, అంటే మీ పేరు, చిరునామా, ఇప్పుడు మీరు వాడుతున్న కాంటాక్ట్ నంబరు, అప్పుడు మీ పొగట్టుకున్న మొబైల్ ఐఎంఈఐ బిల్లు, ఇవన్నీ కొన్ని సహవివరాలు ఈ నంబర్కి ఎస్ఎంఎస్, సారీ వాట్సాప్ ద్వారా పంపిస్తే వెంటనే మన కంట్రోల్ రూమ్లో రిసీవ్ చేసుకొని బాధితులకి వాట్సాప్ ద్వారానే ఒక అక్నాలెజ్మెంట్ పంపిస్తూ వితౌట్ రిజిస్టరింగ్ ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా, బాధితులు పోలీస్ స్టేషన్స్కి వెళ్లకుండా డైరెక్ట్గా మనము ఆ మొబైల్ని ఐఎంఈఐ ట్రాకింగ్ పెడుతూ ట్రేస్ అయిన వెంటనే మళ్ళీ మొబైల్ ఎవరు వినియోగిస్తున్నారు, సపోజ్ వాళ్ళకి తెలియకుండా సెకండ్ హ్యాండ్ మొబైల్ షాప్లో కొనుగోలు చేసి ఉంటారు, ఇది దొంగ మొబైల్ అని తెలియకుండా వెంటనే ఏ మొబైల్ వాడుతున్నారో వాళ్ళకి ఫోన్ ద్వారా ఇక్కడి నుంచి సంప్రదించి మీరు దొంగ మొబైల్ వాడుతున్నారు, ఈ మొబైల్ని కన్సర్న్డ్ పోలీస్ స్టేషన్స్లో కేసు నమోదైంది, వెంటనే హ్యాండ్ ఓవర్ చేయని, మొబైల్ వాడుతున్న వ్యక్తి ఇప్పుడు దొంగ మొబైల్ని ఎవరు వినియోగిస్తున్నారో వాళ్ళకి ఫోన్ ద్వారానే చెప్పి
కొరియర్ ముఖ్యన ఈ మొబైల్ ఫోన్ కలెక్ట్ చేసుకోవడం జరిగింది. కొన్ని మొబైల్ ఫోన్స్ని వాళ్ళే స్వయంగా వచ్చి స్థానిక పోలీస్ స్టేషన్స్లో హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. సో ఇలాగా మనము ఈ వాట్సాప్ నంబర్ మొదలుపెట్టినప్పటి నుంచి జస్ట్ ఒక 2 వీక్స్ కూడా కాలేదండి, దాదాపు ఒక 2 వారం కూడా కాలేదు, ఇంకా 1380 మెంబర్స్ కంప్లైంట్ చేశారు. అంటే అన్ని మొబైల్స్ పోయినట్టు ఈ వరకు మనకు సమాచారం అందింది. దాంట్లో 131 మొబైల్స్ ఈరోజు రికవరీ చేసి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. రోజువారీకి దాదాపు ఒక 20-25 చొప్పున మొబైల్ ఫోన్స్ మనం రికవరీ చేస్తున్నాం. ముఖ్యంగా ఇక్కడ గమనించగలసింది ఏమంటే ఆల్ స్మార్ట్ ఫోన్స్ అంట, ఆల్ ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉంది అండ్ స్మార్ట్ ఫోన్స్. సో దాదాపు ఒక ఫోన్ విలువ 15-20 వేల ఉంటుంది. సో ఈరోజు మనము రికవరీ చేసిన మొత్తం మొబైల్ ఫోన్ విలువ చూస్తే దాదాపు ఒక 15 లక్షల వరకు మొబైల్ ఫోన్ని రికవర్ చేశాము. దీని తదుపరి దర్యాప్తు భాగంగా ఇది మొబైల్ ఫోన్ నిజంగా చోరీకి గురైందా లేదా ఎక్కడైనా మిస్ అయిందా, సో దీన్ని మనము ఎన్క్వైరీ చేస్తున్నాం. సపోజ్ బాధితులు చెప్పే సమాచారము, తర్వాత ఇప్పుడు మొబైల్ ఫోన్ వినియోగిస్తున్న వ్యక్తి చెప్పే సమాచారము బట్టి ఎవరైనా సెకండ్ హ్యాండ్ మొబైల్ షాప్లో కొనుగోలు చేసి ఉంటే ఆ మొబైల్ షాప్ కూడా రైట్ చేసి సెకండ్ హ్యాండ్ మొబైల్ అమ్మినప్పుడు బిల్ లేకుండా ఎవరు మొబైల్ ఫోన్ తీసుకోకూడదు, ఎందుకంటే అది ఒరిజినల్ ఓనర్ దగ్గర బిల్ ఉండి ఇక్కడ సెకండ్ హ్యాండ్ మొబైల్ షాప్లో బిల్ లేకుండా మొబైల్ అంతా ఖచ్చితంగా అది ఎక్కడ చోరీకి గురైన మొబైల్ ఉంటుంది. సో ఈ మొబైల్ దొంగతనము ఎన్నోసారి సీరియస్ అఫెన్స్ చేసి పోతూ మొబైల్ ఫోన్ కూడా తీసుకోపోతాం, అంటే రాబరీ చేసి మొబైల్ లాక్కపోవడము, తర్వాత ఒక పెద్ద డకాయితీ గ్యాంగ్ వచ్చి అందరిని కొట్టే డబ్బులతో సహా మొబైల్ లాక్కవడం, ఎన్నోసారి మర్డర్ పార్గేలు చేసి మొబైల్ కూడా లాక్కపోయిన ఉదాహరణలు ఉన్నాయి. సో కాబట్టి ఒక మొబైల్ ఫోన్ పోయింది ఎవరో మీకు అమ్ముతున్నారంటే సెకండ్ హ్యాండ్ షాప్ వాళ్ళు కూడా మేము చెప్తున్నాము, బిల్ లేకుండా ఎవరైనా మొబైల్ ఫోన్ తీసుకొని ఇంకో వ్యక్తికి అమ్మితే అది కూడా చట్టరీత్యా నేరం. సో ఇలాంటి షాపులు ఎవరైనా సెకండ్ హ్యాండ్ మొబైల్స్ అమ్ముతుంటే వాళ్ళకు కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో ఇది ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏమంటే ఇంకా మీదట మీ మొబైల్ ఫోన్ పోయిందంటే పోలీస్ స్టేషన్స్ వెళ్ళి ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఎఫ్ఐఆర్ కోసం వెయిట్ చేయాల్సిన పని లేదు, సింపుల్గా ఒక వాట్సాప్ ద్వారా సందేశాలు పంపిస్తే మేము దొరికిన వెంటనే ఇచ్చేస్తాం. ఇంకా మీదట దొరికిన రోజు ఆ రోజే హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఇప్పుడైతే కొన్ని స్టార్టింగ్లో ప్రజలు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఒక 130 మొబైల్స్ వరకు వెయిట్ చేశాము. నెక్స్ట్ ఏం చేస్తామంటే రోజు వరకు 20-25 మొబైల్ రికవరీ అవుతున్నాయి, అదే రోజు బాధితులకు ఫోన్ చేసి వచ్చి అడిషనల్ ఎస్పీ అడ్మిన్ దగ్గర స్వయంగా వచ్చి వాళ్ళు మొబైల్కి సంబంధించిన బిల్ చూపించి అక్నాలెడ్జ్మెంట్ ద్వారా బాధితులకి అదే రోజు మొబైల్ హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. సో దీనికోసం సపరేట్ ఒక టెక్నికల్ టీమ్ సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో ఇప్పుడు ఒక టెక్నికల్ టీమ్ ఏర్పాటు చేశాము. మా టెక్నికల్ టీమ్ సిబ్బంది 24/7 అదే పని మీద ఉన్నారు. సో ఈ ఒక సదుపాయాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి, మీడియా ద్వారా దీనికి ఇంకా పబ్లిసిటీ ఇవ్వాలని మీడియా మిత్రులు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. సో దట్ ఈస్ రిగార్డింగ్ మొబైల్ ఫోన్స్ అండ్ వాట్సాప్ నంబర్ ద్వారా సమాచారం సేకరించడము. ఆ రెండో కేసు ఇంపార్టెంట్ ఒక కేసులో ఈరోజు ప్రాపర్టీ రికవరీ మరి ముద్దాయిల అరెస్ట్ గురించి ఇప్పుడు నేను సవివరంగా చెప్తాను. అనంతపురం జిల్లా కేంద్ర అనంతపురంలో 11వ తేదీ ఈ నెల రజాక్ ఫంక్షన్ హాల్ వెనుక వైపున ఉన్న ఓ ఇంట్లో వృద్ధ మహిళలు ఒక దాదాపు ఒక 70 ఇయర్స్ ఓల్డ్ మహిళలు ఒంటరిగా ఉంటే ఇంట్లో ఈ వ్యక్తి ఇంటికి ప్రవేశించి కొంతసేపు ఇంటి యజమానితో మాట్లాడి నీళ్ళు అడిగి తర్వాత ఒక చిన్న నైఫ్ అంటే అది ఒక సికల్ టైప్ ఉంటుంది దాంతో బెదిరించి ఆ రోజు ఒక బంగారు చైన్ గోల్డ్ చైన్ లాక్కొని పోవడం జరిగింది. సో ఈ కేసుని సీరియస్గా తీసుకుని ఎందుకంటే గతంలో జిల్లాలో కూడా ఇలాంటి ఒక 2-3 కేసులు నమోదైనాయి. వ్యక్తి ఆయనే అనిపించట్టు మనకు కూడా సమాచారం వచ్చింది. సో వెంటనే డిఎస్పి అనంతపురం గారు తర్వాత రూరల్ సిఐ పోటోన్ ఇన్స్పెక్టర్స్ అన్నీ ఒక టీమ్గా ఏర్పాటు చేసి ఈ కేసులో ఉన్న ముద్దాయి ఆయన పేరు షేక్ కాజాఫీ 28 ఇయర్స్ కేతిరెడ్డి కాలనీ ధర్మవరం పట్టణం. అయితే ఈ రాబరీ చేసిన వెంటనే పోలీసులకు తెలిసిపోయిందని వెంటనే ఆయన ముక్కాము హిందూపురానికి మార్చుకోవడం జరిగింది. సో తర్వాత మన టెక్నికల్ టీము డిఎస్పి అనంతపురం వాళ్ళ టీము అడిషనల్ ఎస్పీ అడ్మిన్ గారు ప్రతిరోజు ఇలాంటి కేసుని సీరియస్గా ఉన్న కేసుని ఆయన స్వయంగా ఫాలోఅప్ చేస్తూ ఈయన ముద్దాయి దొరికిన తర్వాత 8 కేసులు ఈయన ఒంటరిగా ఉన్న మహిళ ఒక చిన్న పాప ఉంటుంది ఇంట్లో ప్రవేశించి అక్కడే కూడా చాకుతో బెదిరించి ఆమె ఇంట్లో ఉన్న నగదులన్నీ దొంగలించి పోవడం జరిగింది. సో ఇలాగా 8 కేసులు ఈయన కన్ఫెస్ట్ చేస్తూ ఈరోజు 38 తులాల బంగారం ఈయన ఇలాంటే కాకుండా దొంగతనం కూడా చేస్తారు. హెచ్పి బై డే
డే హెచ్పీ చేసే హౌస్ బ్రేకింగ్, ఇంటి హగలు పగలు ఇంటి దొంగతనం చేసే ఒక నేర ప్రవృత్తి కూడా ఉంది. అంటే రాబరీ కూడా చేస్తాడు, అవకాశం దొరికితే తాళం వేసిన ఇంట్లో కూడా డే టైంలో దొంగతనం కూడా చేస్తాడు. సో అలాంటి చేస్తున్న సమయంలో ఒక రెండు టీవీలు కూడా తీసుకోపోయినాడు నేను. అక్కడ రెండు టీవీ కూడా మీకు డిస్ప్లే అవ్వడం జరిగింది. సో మొత్తం ఈరోజు రికవరీ చేసిన ప్రాపర్టీ విలువ 20 లక్షలు ఉంటుంది. సో ఈయన 8 నేరాలు కూడా పట్టుబడడం ఫస్ట్ టైం అనమాట. అన్ని నేరాలు ఇవి కూడా ఇటీవల కాలంలోనే చేశాడు, దాదాపు ఒక లెస్ దెన్ 3-4 మంత్స్ 50 డేస్ 50 రోజులు 8 దొంగతనాలు. సో అంటే ఈ మధ్యలో కొంచెం విలాసమైన జీవితానికి అలవాటు పడి ఇలాంటి ఒక నేర ప్రవృత్తి చేశాడు. ఇంకా ఇంట్రెస్టింగ్ ఏమంటే ఒక కార్ బుక్ చేశాడు, 2 సైట్కి అడ్వాన్స్ రిజిస్ట్రేషన్స్ కూడా అడ్వాన్స్ డబ్బులు కూడా ఇచ్చాడు సైట్కి. ఎందుకంటే విలాసం ఎంత జీవనం, ఎప్పుడు మాట్లాడితే ఫోన్లో కోటీలు క్రోర్స్ కరోడ్ కరోడ్ గురించి మాట్లాడడం అంటాం, ఇంట్లో చుట్టుపక్కల ఉన్నవాళ్ళు చెప్తుంటారు. సో ఇలాంటి నేరస్తులు ఈ మధ్యలో ఎక్కువ అయినారు. విలాసవంతమైన జీవనానికి అలవాటు పడి ఈజీగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో దొంగతనం. ఇంకొకటి ఏమంటే ముఖ్యంగా టీచర్స్ ఇంట్లో టార్గెట్ చేశారు. ఎందుకంటే టీచర్స్ తెలుసు అందరూ స్కూల్కి పోయి ఉంటారు మధ్యాహ్నం ఎవరు ఉండరని, ఓన్లీ టీచర్స్ ఇంట్లోనే 8 అటెంప్ట్స్ ఏమైనా మొత్తం అందరు టీచర్స్ ఇంట్లోనే ఈయన ఒక టార్గెట్ చేశాడు. సో ఇలాంటి వాళ్ళు కూడా మనము నిఘా ఉంచి ఈరోజు పట్టుకోవడం జరిగింది. సో ఈ టీంలో పనిచేసిన రూరల్ సిఐ మురళీధర్ రెడ్డి గారు, 4th టౌన్ సిఐ కత్తి శ్రీనివాసులు, 2 టౌన్ సిఐ జాకీర్ హుషేన్, ఎస్ఐ జైపాల్ రెడ్డి, చంద్రశేఖర్ సిబ్బంది, టెక్నికల్ ఎస్ఐ సుధాకర్ యాదవ్, డిఎస్పీ అనంతపురం గారు, తర్వాత అడిషనల్ ఎస్పీ అడ్మిన్ గారిని ఈ సందర్భంగా మేము అభినందిస్తాం.